मित्र से श्री वैष्णवी गट्टिगा चपटतो चेयरमैन मैडम श्रीहर्ष कल्याणी मित्र से श्री वैष्णवी गट्टिगा चपटतो चेयरमैन मैडम श्रीहर्ष विद्यार्थुकी चला मुख्य मुख्यमंत्री दिनोत्सव नेशनल एजुकेशन डे सदर्भंग मौलाना अब्दुल कलाम गारी जन्मदिन 134वां जन्मदिन सदर्भंग मॉर्निंग मॉडल स्कूल माइनॉरिटी मॉडल स्कूल माइनॉरिटी गुरुकुल स्कूल अक्कड़ कूडा चाला चक्कगा सेलिब्रेट चेयडम जरिगिंदी माइनॉरिटी बालिकल विद्यालय विद्यार्थुलतो अंदुलो भागंगा ई रोजु ई यूनिफॉर्म वितरण कार्यक्रमानिकि चाला चक्कगा ई रोजु वारी डे अंटे जयंती सदर्भंगा एडुकेशन डे सदर्भंगा इदि गुर्तुंडिपोतुंदि प्रति संवत्सरं राष्ट्र प्रभुत्वं चेपट्टिनटुवंटि यूनिफॉर्म वितरण कार्यक्रमंलो ఎల్లప్పుడూ మేము గత 2 సంవత్సరాల నుండి కూడా 2.5 సంవత్సరాల ఏ చిన్న కార్యక్రమమైన గౌరవ ఈ నవనత స్కూల్ కానివ్వండి ప్రైమరీ హైయర్ స్కూల్ ఏ చిన్న విషయమైనా కూడా మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం ఈ సాయి స్కూల్తో మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి ఎల్లవేళగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని ఎల్లప్పుడూ చెప్పడం జరుగుతుంది మేము కాదనక ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా ఖచ్చితంగా నేను మీ స్కూల్కి కేటాయిస్తాను బుక్స్ కార్యక్రమంలో కూడా ప్రైమరీ వారి కూడా వితరణ కార్యక్రమం అదే విధంగా మీ కూడా వితరణ కార్యక్రమంలో రావడం జరిగింది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈసారి ఒక్కొక్క యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొద్ది రోజు టైం పీరియడ్ అయిన తర్వాత ఇంకా 2 యూనిఫామ్స్ ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా సహాయశక్తులు మన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన గౌరవ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మీకు ఖచ్చితంగా 2 యూనిఫామ్ అందించేటట్టు సమకూరుస్తాం మరి మీరు చక్కగా చదవాలి ఇప్పుడు కరోనా కారణంగా 1 ఇయర్ 1.5 ఇయర్ చాలా వేస్ట్ అయింది మళ్ళీ చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక రఫ్ నోట్స్ ఖచ్చితంగా పాత నోట్స్లు ఉంటాయి కదా ఆ పాత నోట్స్లన్నీ బైండింగ్ చేపించి చక్కగా ఇంట్లోనే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంతగా మనకు ఎగ్జామ్స్ అప్పుడు తొందరగా మనము పెన్ అనేది మనకు ఆన్సర్ అనేది చక్క రాసిస్తాం ఒక్కొక్క ఆన్సర్ చిన్న ఆన్సర్ అయినా పర్వాలేదు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మనం ఈజీగా మనం ఎగ్జామ్స్ మనం తొందరగా ఫినిష్ చేయగలుగుతాం ఎక్స్ట్రా ఆన్సర్ కూడా అటెంప్ట్ చేస్తాం అవునా కదా ఇక్కడ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్ అందరు లేపుతున్నారు అవునా అందరు చేస్తారా రఫ్ నోట్ పెడతారా ఓకే స్కూల్ బంద్ ఉండడం వల్ల లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ముందులాగా మన లైఫ్ స్టార్ట్ అయింది సో కొద్ది టైం పడుతుంది పాతవి ఇంకా రివైజ్ చేసుకోవడానికి మన టైం పడుతుంది కాబట్టి కష్టపడి ఇష్టపడి చదివితే మనం ఏదైనా సాధించగలుగుతాం అవునా కాదా ఇష్టంతో చదవాలి ఎంత కష్టమైనా ఇష్టంతో చదివితే ఖచ్చితంగా మనము గెట్ ఆన్ అవుతాం ఏ సబ్జెక్ట్లోనైనా మీకు బాగా అంటే చదవలేకపోయినా కష్టం అనిపించినా ఆ సబ్జెక్ట్ పరంగా మీ దగ్గరుండి సార్స్ ద్వారా టీచర్స్ ఉన్నారు చాలా చక్కగా చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు మీ దగ్గర వాళ్ళతో పాటు మీరు కూర్చొని ఖచ్చితంగా మీరు అది సాల్వ్ అయ్యే వరకు మీరు 15 వెంటాడుతూ వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలన్నట్టు మీరు వారి చాలా టైం ఇవ్వాలి టీచర్స్ కూడా మీకు టైం ఇస్తారు మీకు ఎట్లా ఎలాంటైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి వాటితో మీకు మంచిగా 10th ఎగ్జామ్ కూడా మనం తొందరగా క్లియర్ చేసుకుంటే
హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్ అనేది ఇంటర్ తర్వాత చాలా డిగ్రీలో కానివ్వండి బీటెక్లో కానివ్వండి ఎంబీబీఎస్లో కానివ్వండి అది ఒకవేళ ఆట రంగంలో ఉంటే ఆట రంగంలో కూడా మీరు స్కూల్ దీనికి ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుండి ఎంకరేజ్మెంట్ అనుకుంటా మనకు మాట అనేది మానసిక ఉల్లాసాన్ని అదేవిధంగా ఆలోచన శక్తిని పెంచుతుంది ఎంత ఉల్లాసం ఉంటే అంత మంచిది ఎంత ఆటలాడితే అంత జ్ఞానం వస్తుంది ఆటను వదలకండి మొబైల్ అనేది అవాయిడ్ చేయండి మొబైల్ చూడకండి అవునా మొబైల్ చూస్తున్నారా చూస్తారు ఇంట్లో కానీ ఇంత ప్రాక్టీస్ చేయండి మీరు ఓకేనా మ్యాన్ మేక్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ అవుతారా ఖచ్చితంగా ఓకే సో ఈ కార్యక్రమం అనేది చాలా చక్కగా ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకొని మీరు ఇంకా రానున్న రోజుల్లో నేను తక్కువ పాటిగా మా సార్ మా చలన్ సార్ ఆధ్వర్యంలో మీకు మళ్ళీ ఇంకా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇంకా స్కాలర్షిప్స్ కూడా ఇప్పాము స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి భోజనం బాగుంటుందా మధ్యాహ్న భోజనం ఇబ్బంది ఏం లేదు కదా ఉందా లేదు చాలా చక్కగా తిని చదువుతో పాటు తినాలి తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అవునా తింటున్నారా ఓకే